హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూపురంలోని ప్రజలందరికీ తన నమస్కారాన్ని తెలుపుతూ చనిపోయిన 8 మందికి తన ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ అందించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజురోజుకి యాక్టివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే డిశ్చార్జీల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,15,784 శాంపిల్స్ని పరీక్షించగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే అనంతపురం జిల్లాలో 2,168, చిత్తూరు జిల్లాలో 2,318, తూర్పుగోదావరి 1,075, గుంటూరు జిల్లాలో 1,678, కడప 793, కృష్ణా జిల్లాలో 998, కర్నూలు జిల్లాలో 1,396, నెల్లూరు 1,160, ప్రకాశం 1,741, శ్రీకాకుళం 2,398, విశాఖ 1,976, విజయనగరం 1,075, పశ్చిమ గోదావరి 1,258 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే హిందూపూర్ నియోజకవర్గంలో ఒక విషాద గాథ చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుని వారి కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ల బతుకులను ఛిద్రం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను, దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి. హిందూపురం కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచాలని, కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జిల్లా కలెక్టర్లతో నటుడు బాలకృష్ణ మాట్లాడారు. ఆక్సిజన్ అందాక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చూసి లైవ్లోనే నటుడు బాలకృష్ణ ఎడ్చేశారు. వారి ఆత్మలకు పూర్తి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా తెలిపారు. చనిపోయిన 8 మందికి వారి కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ అందించారు. ప్రభుత్వం సరైన ఆరోగ్యాన్ని ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. చూసారుగా, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.